అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హీస్ట్రీ తెలుగు ఛానల్ ప్రపంచం నెత్తిపైన చాలా పెద్ద ప్రమాదపు కుంపటిని బోర్లించింది చైనా ఎంత పెద్ద ముప్పు అంటే చైనా చేసిన ఈ పని వల్ల భూమి గమనంలోనే మార్పులు సంభవిస్తున్నాయి భవిష్యత్తులో దీనివల్ల అనేక రకాల విపత్తులు కట్టకట్టుకుని వచ్చి మన మీద పడిపోతాయి భూమి బ్యాలెన్స్ మారడం వల్ల భూకంపాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి బ్రిటన్ అండ్ అమెరికా లాంటి దేశాలకు చెందిన సైంటిస్టులు నెత్తి నోరు మొత్తుకుని అరచి చెబుతున్నారు ఇంతకీ చైనా తయారు చేసిన ఈ కుంపటి ఏమిటి అంటే ఇది కుంపటి కాదు నీటిని నిలువ చేసే డ్యామ్ ఈ డ్యామ్ పేరు త్రీ గోర్జెస్ డ్యామ్ చైనాకు అందరికంటే గొప్ప అనిపించుకోవాలన్న గోరోజనం చాలా అధికంగానే ఉంటుంది అందుకే ప్రపంచాన్ని భయపెట్టేంత పెద్ద డ్యామ్ని నిర్మించింది చైనీయుల పూర్వీకులు ప్రపంచంలోనే అతి పొడవైన దేశానికే కాంపౌండ్ వాల్ని నిర్మించి ప్రపంచ వింతల్లోకి ఎక్కించారు కదా మరి ఆ స్ఫూర్తితో నేనేమో అతి పెద్ద డ్యామ్ నిర్మించి భూగోళానికే సవాల్ని విసిరారు ఇప్పుడు త్రిగోర్జెస్ ఎంత పెద్ద నిర్మాణం అంటే అంతరిక్షంలోకి మనం గనక వెళ్ళి అక్కడ నుండి చూస్తే మన మామూలు కంటి చూపుకి కూడా ఈ నిర్మాణం స్పష్టంగా కనబడుతుంది అంటే చూడండి ఇది ఎంత పెద్ద నిర్మాణమో ఈ త్రి గోర్జెస్ డ్యామ్ ని యాంగ్జీ అను రివర్ పైన నిర్మించారు యాంగ్జీ నది పైన ఇలా డ్యామ్ నిర్మించాలన్నది చైనీలకు ఈ మధ్యనే కలిగిన కోరిక కాదు ఈ కోరికకు చాలా సుదీర్ఘ చరిత్రే ఉంది యాంగ్జీ నది పైన అసలు ఎందుకు డ్యామ్ నిర్మించాలి అంటే దీనికి మొదటి సమాధానం ఈ నదిలోకి వర్షాకాలం వచ్చి చేరే వరద నీరు చాలాసార్లు దిగువ ప్రాంతాల ప్రజల పాలిట గంటికలు మోగిస్తాయి కనుక పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన వరదల వల్ల ముప్పై నాలుగు వేల మంది మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన వరదల్లో నాలుగు నుండి ఐదు వేల మంది మరణించారు ఈ నది మొత్తం మీద ఇప్పటి వరకు నాలుగు నుండి ఐదు మిలియన్ల ప్రజలను మింగివేసిందన్నది చరిత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ నదిలోకి వచ్చిన వరదల్లో మరణించిన ప్రజలను తలుచుకుని అప్పటి చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ ఏకంగా ఒక కవితనే రాశాడు ఈ కవితను చెక్కిన శాసనం ఇప్పటికీ ఉంది అట అక్కడ భవిష్యత్తులో ఈ దారుణ వరదలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అని అని ఆ శాసనంలో ఉంది ఇలా యాంగ్జీ నది పైన ఒక డ్యామును నిర్మించాలి అని అప్పుడే సూచించాడు మావోజెడాంగ్ మావోజెడాంగ్ అంటే నవ చైనా సృష్టికర్త వారి జాతిపిత మావో కంటే ముందు చైనా జాతీయ పార్టీ ఆర్ఓసి నాయకుడు చియాంగ్ కైషేక్ అనేవాడు కూడా యాంగ్జీ నది పైన డ్యాము నిర్మాణం గురించి రాశాడు వరదలను నియంత్రించడం ప్రధాన ధ్యేయంగా యాంగ్జీ నది పైన ఈ డ్యాముని నిర్మించారు వరదలను మాత్రమే నియంత్రించేంత వరకే దీనిని సరిపెట్టవచ్చు కదా అంటే అలా కాదు చైనాది డాబు సరి విధానం ప్రపంచంలోనే నెంబర్ వన్ డ్యాముని ఇక్కడే నిర్మించాలి అనుకున్నారు అప్పటి వరకు బ్రెజిల్లోని ఫరానా రివర్ పై నిర్మించబడిన హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాము ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉంది దీనిని బీటు కొట్టింది ఇప్పుడు త్రీ గోర్జెస్ డ్యామ్ త్రీ గోర్జెస్ లోని నీటి నిల్వ ఎంత అంటే పది ట్రిలియన్ గ్యాలన్లు మూడు నదుల నీరు ఈ డ్యామ్ లోకి వచ్చి చేరుతూ ఉంటుంది మన భారతదేశానికి సంబంధించిన వరకు అతి పెద్ద డ్యామ్ తెహిరీ డ్యాం మరి ఇంత పెద్దది అనుకుంటున్న ఈ డ్యామ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అంటే కేవలం ఆరు వందల ఎనభై ఒక్క బిలియన్ గ్యాలన్స్ మాత్రమే ఒక ట్రిలియన్ అంటే పది బిలియన్స్ కదా అంటే తెహరేక్ డ్యామ్ లోని వాటర్ ఒక్క ట్రిలియన్ కి కూడా ఈ విధంగా సమానం కాదు అలాంటిది త్రీ గోర్జెస్ లో పది ట్రిలియన్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది తెహరిక్ కంటే ఇది సుమారుగా పదిహేను రెట్లు పెద్దది ఇలా పది ట్రిలియన్ గ్యాలన్స్ వెయిట్ ని భరిస్తున్న భూమి అడుగు భాగం భవిష్యత్తులో ఏమైపోతుందో అని శాస్త్రవేత్తలు గిలగిలలాడుతున్నారు బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ డ్యాము వల్ల ప్రపంచ మానవాళికి పెనుముప్పు పొంచి ఉంది అని ఇప్పటికే సూక్ష్మ రూపంలో ఈ డ్యాము భూగోళం పైన ప్రభావం చూపెట్టడం స్టార్ట్ చేసింది అని వార్నింగ్ బెల్స్ ఇస్తున్నారు టూ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్స్ పొడవు వన్ ఎయిటీ వన్ మీటర్స్ ఎత్తులో నిర్మించబడి పది ట్రిలియన్ గ్యాలన్ల వాటర్ నిల్వతో ఉన్న ఈ డ్యాము భూమి యొక్క పరిభ్రమణ వేగాన్నే మింగివేస్తోంది అని జీరో పాయింట్ జీరో సిక్స్ మైక్రో సెకండ్స్ భూమి పరిభ్రమణ వేగాన్ని కోల్పోయింది అని చెప్తున్నారు సూర్యుడి నుండి రెండు సెంటీమీటర్ల దూరం వెనక్కి జరిగింది అంటున్నారు ఇలా జరగడం భవిష్యత్తులో కంటిన్యూ అవుతుంది కాబట్టి అనూహ్యమైన పరిణామాలు ఏర్పడతాయి అంటూ నాసా శాస్త్రవేత్తలు కూడా అనేక సార్లు గగ్గోలు పెడుతున్నారు దీనికి ఉదాహరణగా శాస్త్రవేత్తలు రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన భూకంపం గురించి చెబుతున్నారు రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో భయంకరమైన ఎర్త్క్విక్ సంభవించడంతో సునామీ వచ్చిందప్పుడు ఈ సునామీ పద్నాలుగు దేశాలను ట్రాజెడీలో ముంచి ఈ దేశాలకు చెందిన రెండు లక్షల ముప్పై వేల మంది మరణానికి కారణమైంది భారత భూభాగంలోని టెక్టానిక్ ప్లేట్సు బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్సు రెండూ కూడా రాపిడి చెందడం వల్ల ఈ సునామీ వచ్చిందప్పుడు ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే చైనీయులు బడాయితో నిర్మించిన ఈ త్రేగోర్జెస్ డ్యామ్ వల్ల భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన విపత్తులు ఏర్పడతాయి అని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఆనకట్ట నిర్మాణానికి ఆమోదముద్ర పడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల ఆరులో ఇది పూర్తయింది రెండు వేల పన్నెండులో జల విద్యుత్ కేంద్రం కూడా ఇక్కడ పూర్తయింది ఈ జల విద్యుత్ కేంద్రం యొక్క పూర్తి కెపాసిటీ ఇరవై రెండు వేల ఐదు వందల మెగావాట్లు ఇది ప్రపంచంలోనే మూడు అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తయారు చేసే ఉత్పత్తికి సమానమైనదిగా ఉంటుంది ఇది వాస్తవమే కానీ ఇప్పటి వరకు ఈ విద్యుత్ కేంద్రం అయితే పూర్తి స్థాయిలో ఎప్పుడూ ఉత్పత్తిని ఇవ్వలేదు ఈ డ్యాము నిర్మాణం కోసం నూట పద్నాలుగు పట్టణాలను పదహారు వందల ఎనభై గ్రామాలను ఖాళీ చేయించి ప్రాజెక్టులో కలిపేశారు దీనివల్ల పద్నాలుగు లక్షల మంది ఇతర చోట్లకు తరలించబడ్డారు ఈ లెక్కలను బట్టి చూడండి ఇది ఎంత పెద్ద డ్యామో అన్నది వారి దేశం వారి నేల వారి నది వారి కొండలు వారు కట్టుకున్నారు బాబోయ్ అంతరిక్షంలోని వారికి కూడా కనబడుతోంది చైనా వారి డ్యామ్ అన్నట్టుగా కట్టుకున్నారు కానీ భూమి అయితే అందరిది కదా వీరి డ్యామ్ భూమి స్పీడ్నే తగ్గించి సూర్యుడి నుండి రెండు సెంటీమీటర్ల దూరానికి జరిపింది అంటే డ్యామ్ అయితే చైనా వారిది దాని పరిణామాన్ని భరించాల్సింది మాత్రం ప్రపంచం అంతా అన్నమాట పెద్ద డ్యామ్ నిజమే గాని దీనికి ఎన్ని కష్టాలు ఉన్నాయి అంటే అతి భారీ స్థాయి నీటి బరువు వల్ల భయంకరమైన భూకంపాలు ఏర్పడవచ్చు ఈ ప్రాజెక్టు వల్ల ఎనభై శాతం భూమి కోతకు గురవుతోంది డ్యాములోకి ప్రతి ఏటా నలభై మిలియన్ టన్నుల బురద చెత్త వచ్చి చేరుతోంది ఈ బురద చెత్త కిందకు ప్రవాహంతో పాటు వెళ్ళదు కాబట్టి డ్యాములోనే గడ్డ కడుతోంది దీనిని తోడి క్లీన్ చేయాలి అంటే అంత పెద్ద డ్యామ్లో పది ట్రిలియన్ వాటర్లో ఎలా సాధ్యమవుతుంది కాబట్టి అదంతా అలాగే జమైపోతూ ఉంటుంది రిజర్వాయర్ నీటి కోత వల్ల తరచూ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఇప్పటి వరకు సుమారుగా తొంభై ఏడు కొండ చర్యలు విరిగిపడ్డాయి సుమారుగా ఇది ఒక లక్ష క్యూబిక్ మీటర్లకు సమానంగా ఉందట ఇంకో ప్రధానమైన ప్రమాదం ఏమిటి అంటే ఈ డ్యామ్లోకి ఎక్కడెక్కడి మురికి అంతా వచ్చి చేరుతోంది సంవత్సరానికి ఒక బిలియన్ టన్నుల కంటే ఎక్కువ మురుగునీరు ఇందులోకి చేరి స్టోరేజ్గా మారి నిల్వ ఉంటుంది దీంతో ఇప్పుడు ఈ త్రిగోర్జెస్ రిజర్వాయర్ చెండాలమైన మురికి కూపంలా తయారైంది ఇక దీనిలోని మట్టిని విరిగిపడిన కొండ చర్యలను చెత్తను తోడివేయాలన్నా మురికిని వదిలించాలన్నా ఇంత పెద్ద వాటర్ స్టోరేజ్లో ఎలా సాధ్యం అది ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఈ యాంగ్జీ నది పరివాహక ప్రాంతంలో ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వృక్షజాతులు ఉండేవి ఇందులోని యాభై ఏడు జాతులు ఈ డ్యాములోని నీటి కోత వల్ల పూర్తిగా అంతరించిపోయాయి ఇరవై శాతం అడవి అంతరించేందుకు ఇది కారణమయ్యింది యాంగ్జీ నది మూడు వందల అరవై ఒక్క రకాల చేపలకు నిలయంగా ఉండేదట ఈ రిజర్వాయర్ వల్ల మురుగునీటి వల్ల ఉష్ణోగ్రత మార్పు వల్ల జలవిద్యుత్ టర్బైన్ బ్లేడ్స్ వల్ల కొన్ని చేప జాతులు పూర్తిగా అంతరిస్తున్నాయట బైజీస్ అను చైనీస్ రివర్ డాల్ఫిన్ చైనీస్ పాడిల్ ఫిష్ ఇలాంటి జాతులు అంతరించిపోయాయట ఇలా చైనీయులను వరదల నుండి రక్షించేందుకు చేసిన ఈ నిర్మాణం అనేక నష్టాలను కూడా కలిగిస్తోంది ఈ రిజర్వాయర్ పైనుండి వచ్చిన నదుల వరదలను నిలువరించగలుగుతోంది కానీ రిజర్వాయర్ కింద మరొక ఐదు ఆరు నదులు ఇంకా ఉన్నాయి ఈ నదులు ప్రతి వర్షాకాలంలో లోతట్టు ప్రజలను ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి వీటిని మాత్రం ఈ రిజర్వాయర్ అడ్డుకోలేకపోయింది ఈ ప్రాజెక్టుకు పైన మరొక డజన్ కంటే ఎక్కువ ప్రాజెక్టులను చిన్న చిన్న ప్రాజెక్టులను ఈ ప్రాజెక్టును కాపాడడం కోసం నిర్మిస్తున్నారట మనకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు ఈ ప్రాజెక్టు పదిహేను లక్షల ఎకరాలకు నీటిని అందించాలి అన్నది టార్గెట్ అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి నీటిని అందించాలంటే కరెంటు బిల్లు యాభై వేల రూపాయలు వస్తుందట మరి ఒక ఎకరంలో ఒక ఏడాదికి యాభై వేల రూపాయల లాభం రైతుకు వస్తుందా అంటే రాదు అంటే వచ్చే లాభం తక్కువ పెట్టుబడి ఎక్కువ ఇలాగా కొన్ని అతి తెలివి ప్రాజెక్టులు భూమిపైన ఉంటాయి ఇలాంటి ఒక ప్రాజెక్టే చైనా వాళ్ళ త్రీ గోర్జెస్ డ్యామ్ వరద నీటిని దారి మళ్లించేందుకు సరిపోయే డ్యామును కట్టుకోవడానికి బదులు చరిత్ర సృష్టించాలి అని ప్రపంచాన్నే ప్రమాదంలో పెట్టేశారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్